రాష్ట్ర ప్రభుత్వానికి పిచ్చెక్కింది మెంటల్లీ డీరైల్డ్ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మతి భ్రమించినట్లుగా ఉంది నేను అందరిని అంటలేదు ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమంది ప్రభుత్వ అధికారులకు మతి భ్రమించినట్లుగా కనపడుతూ ఉన్నది ఇక సిఐడి గతి తప్పి వ్యవహరిస్తుంది రాష్ట్ర సిఐడి సంజయ్ నాయకత్వంలో గతి తప్పి వ్యవహరిస్తూ ఉంది సిఐడి పూర్తిగా జగన్ ప్రభుత్వానికి దాసోహం చేస్తూ ఉన్నది లేకపోతే ఏమిటి కేసుల పరంపర చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పార్టీ సీనియర్ లీడర్స్ మీద ఆయనతో పాటు గతంలో ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద ఏమిటి కేసుల పరంపర ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజకీయ కుట్ర జరుగుతూ ఉన్నది చంద్రబాబు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన లేకపోతే ఏదేం పద్ధతి అండి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కళ్ళం అజయ్ రెడ్డి అండ్ రఘురాం రెడ్డి ఈ నలుగురు రెడ్లు కలిసి ఒక కాన్స్పిరసీ రేపు ఎన్నికలకి ప్రజల్లో మన పార్టీకి ఆదరణ తగ్గింది వైఎస్ఆర్ పార్టీ అంటే చీకొడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరిగింది తెలుగుదేశం పార్టీని చిన్నా భిన్నం చేయాలి రేపు ఎన్నికల్లో వచ్చేటప్పటికి నాయకులందరినీ చల్లా చెదరు చేయాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ కుట్రలో భాగమే ఈ ఇష్టారాజ్యంగా కేసుల రిజిస్ట్రేషన్ లేకపోతే ఏంటండి ఈ పిచ్చి విధానం వీళ్ళ మోడల్ సాపురాండి ఏంటి పత్రికా సోదరులు మీరు కూడా వినాలి వాట్ ఈస్ దర్ మోడల్ సాపురాండి ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తారు ఆ తప్పుడు రిపోర్టును సిఐడి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తుంది చిన్న ఫేసి చూపిస్తారు కేసు చూపించి ఆ నాయకుడిని ఆ టార్గెటెడ్ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు రిమాండ్కి పంపిస్తారు రిమాండ్కి పంపిస్తే అయిపోయింది కా వీళ్ళ పని రిమాండ్కి పంపించడమే రాజకీయ కక్ష రాజకీయ కుట్ర అరెస్ట్ చేస్తారు ఏదో దొంగ కేసు తప్పుడు కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తారు రిమాండ్కి పంపిస్తే వీళ్ళ పని అయిపోతుంది కానీ కాదే నేను సిఐడి ఆఫీసర్ని అడుగుతూ ఉన్నా వాట్ ఈస్ ది సిస్టమ్ ఒక కంప్లైంట్ వస్తే కాగ్నైజబుల్ఫెన్స్ రిజిస్టర్ చేస్తారు దర్యాప్తు చేస్తారు సాక్ష్యాలు సేకరిస్తారు నిజంగా నేరం చేశాడని నిర్ధారణకు వస్తే ఆ ముద్దాయిని అరెస్ట్ చేస్తారు రిమాండ్కి పంపుతారు కోర్టులో చార్జ్ షీట్ వేస్తారు నేను అడుగుతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు అరెస్ట్ చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరి పైన ఏ ఒక్కరి పైన చార్జ్ షీట్ వేశారా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నాలుగేళ్ల క్రితం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక తప్పుడు కేసులో డెబ్బై నాలుగు రోజులొత్తని జుడిషియల్ కస్టడీలో పెట్టారు జైల్లో పెట్టారు ఛార్జ్ షీట్ వేశారా ఎన్ని సంవత్సరాలు పడుతుందా ఛార్జ్ షీట్ పెట్టడానికి సో దేర్ వాజ్ నో అఫెన్స్ ఆయన చేసిన నేరం లేదు ఒక తప్పుడు కేసు సృష్టించి పైమాఫేసి ఉందని చూపించి రిమాండ్కి పంపిస్తారు ఆ రిమాండ్లో ఉండేటట్టుగా చూస్తారు మీరు డెబ్బై నాలుగు రోజులు ఉన్న ఆ వ్యక్తి మీద మీరు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు ఈ కేసును ఊరికే వదిలేదు లేదు ఆ దర్యాప్తు చేసిన అధికారులు అని చెప్పుకొని కూడా తెలియజేస్తున్నాను పొల్లు రవీంద్ర యాభై నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నాడు ఒక తప్పుడు కేసులో దొంగ కేసులో ఛార్జ్షీట్ ఎందుకు వెయ్యలేదు ఇప్పటివరకు కూడా అంటే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపితే మీ కక్ష తీరిపోతుంది జగన్మోహన్ రెడ్డిది ఒక రాజకీయ కక్ష పూరితమైన దర్యాప్తులు ఇవి మరి పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారో ఎందుకు ఇలా గతి తప్పి మతి తప్పి పరిధి దాటి ఎందుకు పోలీసు వ్యవహరిస్తుందో మాకైతే అర్థం కావటం లేదు కానీ ఏమి ఆశించి ఏ ప్రలోభాలకులోనే మీరు అలా చేస్తున్నారో మాకు అర్థం అవటం లేదు కొల్ల రవీంద్ర మీద ఛార్జ్ షీట్ ఎందుకే లేదు దేని అనుమానం అరెస్ట్ చేశారు రిమాండ్లో పెట్టారు వెర్ ఇస్ ది ఛార్జ్ షీట్ అంటే సాక్ష్యాలు లేవు ఛార్జ్ షీట్ వేస్తే రేపు కోర్టు తీసుకోవద్దు ఛార్జ్ షీట్ సఫిషియం ఎవిడెన్సెస్ లేవు మీరు బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ఛార్జ్ షీట్ వేయాలి సాక్ష్యాలతోటి అన్ని అనుమానాలే కదా ఛార్జ్ షీట్ కోర్టులో తీసుకోరు కనుక చార్జ్ షీట్ వేయట్లేదు నరేంద్ర మా దూనిపాలు నరేంద్ర ఆయన దాదాపు ముప్పై రోజులు రిమాండ్లో ఉంచారు వెర్ ఇస్ ది ఛార్జ్ షీట్ అతను నిజంగా నేరం చేస్తే ఛార్జ్ షీట్ ఎందుకు వేయటం లేదు పోలీసులు ఏమైనా నిద్రపోతున్నారా సిఐడి ఏమన్నా పశువులు కాస్తూ ఉందా ఏం చేస్తున్నారు చార్జ్ షీట్ ఎందుకు వేయట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం వాళ్ళు అరెస్ట్ చేశారు ఇస్ ది చార్ట్ షీట్ మా బ్రహ్మం చౌదరి పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు లేదు అరెస్ట్ చేయలేదు దాడి చేసిన తప్పని ధర్నా చేస్తే వారి మీద రిమాండ్కి పంపారు అరెస్ట్ చేసి ఇస్ ది చార్జ్ షీట్ అకీమ్ జేసీ బ్రదర్స్ ని అరెస్ట్ చేశారు జైసీ ప్రభుకర్ రెడ్డి కొడుకు వాడు పాపం అన్ని పుణ్యమైన ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు వేర్ఆర్ ది చార్ట్ షీట్స్ నేను ఈ పనికి మాలిన ఈ దొంగ ప్రభుత్వాన్ని ఈ పిచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా అరెస్ట్ చేస్తే అయిపోతుందా మీకు ఛార్జ్ షీట్లు వేయాల్సిన అవసరం లేదా అంటే కక్ష తీర్చుకోవటమే లక్ష్యం కనుక రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు ఆయన పార్టీ నాయకులు ముఖ్య నాయకుల మీద కక్ష తీర్చుకోవటమే లక్ష్యంగా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నారు అంతేగాని ఛార్జ్షీట్లు వేయటానికి సరైన సాక్ష్యాలు లేవు వాళ్ళకి దిస్ ఈస్ దర్ మోడ సాపరాండి వాళ్ళ మోడల్ సాపరాండి ఏంటి దొంగ కేసు రిపో రిపోర్టు వాళ్లే ఇస్తారు ఎఫ్ఐఆర్ వాళ్లే రిజిస్టర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళే రిస్ చేస్తారు అరెస్ట్ వాళ్లే చేస్తారు రిమాండ్కి వాళ్లే పంపుతారు ఇక అంతర్థం అయిపోయింది ఇదేమీ పద్ధతి అని చెప్పి ఇదేనా జుడిషియల్ సిస్టమ్ పోలీస్ సిస్టమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇదేనా కాదే ఛార్జ్ షీట్ వేయాలి కదా ఫలా నేరస్తు నేరం చేస్తాను రిమాండ్కి పంపినప్పుడు ఛార్జ్ నేను న్యాయస్థానాలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా న్యాయస్థానాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా యు ఆస్ ఫర్ ఛార్జ్ షీట్ రిమాండ్ ముద్దాయిలు షీట్లు ఎందుకు వేయట్లేదని అడగండి ఈ ప్రభుత్వం ఈ పిచ్చి ప్రభుత్వం తెల్ల మొహం వేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఏదో ఒక తప్పుడు కేసు నువ్వు రాసేదే కదా టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఈ సిఐడి వాళ్ళు జనంలోకి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారా ఆ రఘురామరెడ్డి చెబుతాడు కల్లం అజయ్ రెడ్డి గారు ఓకే అంటారు సజ్జల గారు సై అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటారు ఇది కాన్స్పిరసీ ఈ కుట్రలో భాగంగానే ఇసుక ఉచితంగా ఇసుక ఇచ్చారని భారతదేశ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని వేణుల్లో ప్రశంసిస్తే ఈ రోజున దాదాపు లక్షల నాలుగు లక్షల మంది అసంఘటిత కార్మికులందరూ కూడా చంద్రబాబు గారు ప్రభుత్వంలో మేము చల్లగా ఉన్నాం నాలుగు డబ్బులు సంపాదించుకున్నాం కడుపార అన్నం తినే వాళ్ళమే ఈ పిచ్చివి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు తినటానికి లేదు చేయటానికి పని లేదు అని చెప్పి కోల్ పెడుతున్నారు ఇది ఆలోచించకుండా తప్పులన్నీ మీరు చేస్తూ అవినీతి అంతా మీరే చేస్తూ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరిడైన రాజకీయ నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా నేనంటున్న మాట కాదు మా చంద్రబాబు గారు అంటున్న మాట కాదు బౌల ఉమా గారు అంటున్న మాట కాదు ఇట్స్ ఎ కన్ఫర్మ్డ్ ఫ్యాక్ట్ దిస్ ఈస్ ఆన్ రికార్డ్ ఉంది నలభై మూడు వేల కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేసిన రాజకీయ నాయకుడు పదకొండు ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఐదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో చార్జ్ షీట్లు వేయించుకుంటున్న వ్యక్తి చట్టాన్ని పాటించేవాడైతే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన వ్యక్తి ట్రయల్ జరిగి ఉంటే పది సంవత్సరాల క్రితము ఛార్జ్ షీట్లు వేస్తే ఇంతవరకు ట్రయల్ లేదండి ఇతను ఒక ముఖ్యమంత్రి అండి చట్టాన్ని పరిరక్షించేవాడండి రాజ్యాంగాన్ని గౌరవించేవాడండి నేను ఈ సభాముఖంగా ఈ వేదిక నుంచి న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఐ రైట్ టు క్వశ్చన్ ది జ్యుడిషియరీ పది సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి మీద ఛార్జ్షీట్ వేస్తే వెర్ ఇస్ ద ట్రయల్ విచారణ అని చెప్పి నేను అడుగుతున్నా ఏమి సమాధానం చెబుతారు ఒక సామాన్యుడు ఒక పిల్ వేస్తే ఏమి సమాధానం చెబుతారు జ్యుడిషియరీ క్రితం ఛార్జ్ షీట్ వస్తే ఇంతవరకు విచారణ జరకపోతే న్యాయస్థానాలు ఏం సమాధానం చదువుతాయి ప్రజలకు అని చెప్పి నేను అడుగుతున్నా మీ వ్యవస్థ ఏం సమాధానం చదువుతుంది ప్రజలకి ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టుకు అటెండ్ అక్కర్లేదండి ప్రధానమంత్రిగా ఉండి కోర్టుకు అటెండ్ అయ్యారు అంతకంటే గొప్పవాడు ఆయన చీఫ్ మినిస్టర్ అయితే కోర్టుకు వెళ్ళకూడదని ఉందా ఆ ఖర్చు అవుతుంది ఖర్చు అయితే కోర్టుకు రాడా ఇది ఎక్కడిది న్యాయ వ్యవస్థ కూడా ఐమ్ వెరీ సారీ టు క్వశ్చన్ లైక్ దిస్ నాకు న్యాయశాస్త్రం తెలుసు నాకు కొంచెం మిమ్మల్ని ప్రశ్నించడానికి బాధపడుతున్నా కానీ వేర్ ఈస్ ది ఆన్సర్ సమాధానం ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నా పదకొండు సంవత్సరాల క్రితం ఛార్జ్షీట్లు వేస్తే ట్రయల్ స్టార్ట్ అవ్వకపోతే ముఖ్యమంత్రి అని ఆయన వదిలేస్తే పావున్న పనికిరాని వాడిని దిక్కు మాలని వాడిని ఏ దిక్కు లేని వాడిని ఆ దళితుడు ఉన్నాడు పాపం నాలుగున్నర ఏళ్ళ నుంచి జుడిషియల్ కస్టడీలో కోడికత్తి కేసులో అటువంటి వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారా దిక్కు లేని వాడి మీద ప్రతాపం చూపిస్తారా సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఎవరు సమాధానం చెబుతారు కేంద్ర ప్రభుత్వం సమాధానం చదువుతుందా జగన్మోహన్ రెడ్డి మీద ట్రయల్ ఎంతవరకు స్టార్ట్ అవ్వినందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సమాధానం చెబుతారా ప్రధానమంత్రి సమాధానం చెబుతారా లేకుంటే న్యాయస్థానాలు సమాధానం చెబుతాయా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పుకొని తెలియజేస్తున్నా ముఖ్యమంత్రికి ఒక న్యాయం దిక్కుమాలిన వాడికి పేదవాడికి ఒక న్యాయమా ప్రజలు కూడా మీరు ఎందుకు చెప్పి నేను తెలియజేస్తున్నా చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నాను నేను ప్రజల్లో ఎందుకు ఆలోచన రాదు రెండు వేల నాలుగు ముందు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు అతి సామాన్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు ప్రజలు ఆలోచించరా మీకు బాధ్యత లేదా ఈ ప్రజాస్వామ్యంలో మీరు భాగస్థులు కాదా నాయకుడు ఎట్లా ఉన్నా పర్లేదా ఎంత కరప్ట్ అయినా పర్లేదా చూస్తూ ఊరుకుంటారా ఆలోచన అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చివరగా ఈ మోడ సాపరండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కుట్రలో భాగమే ఈ కేసులు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఎన్ని కేసులు పెట్టుకున్న ప్రజల హృదయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పదిలంగా ఉన్నది మొన్న ఆయన ఇంటర్ం బెయిల్ మీద తిరిగి రాజమండ్రి నుంచి విజయవాడ వస్తుంటే ప్రజలు చూపించిన ఆదరణ ప్రేమ మీ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి మాకు తెలియదా ఇసుక దొంగ కేసు ఎందుకు పెట్టారో మాకు తెలీదా ఇంకా చాలా కేసులు ఉన్నాయని మీ మంత్రులతో మీరు ఎందుకు మాట్లాడిస్తున్నారో మాకు తెలీదా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని దొంగ కేసులు పెట్టినా కూడా ప్రజల అభిష్టం ప్రజల ప్రేమ ప్రజల ఆదరణ పొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆటంకాలు పెట్టినా రేపు ఎలక్షన్లకి మై డియర్ ఫ్రెండ్ మా వాళ్ళందరూ నీకు పిచ్చి పిచ్చి ఆసుపత్రికి పంపాలి నీకు చికిత్స అవసరం అంటున్నారు నాకు కూడా అనుమానం వస్తుంది నిజమేనేమో నాని ఇవన్నీ వింటూ ఉంటే అంటే ప్రతిపక్షం లేకుండా రా రాజకీయాలు ఎలా చేస్తారండి అంటే ప్రతిపక్షం లేకుండా వరదరామ గట్టిగా మాట్లాడతారా ఏదో దొంగేసి పెడతావా బంధవం మీద పెడతావా మావాడి మీద ఆనందం మీద పెడతారా దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలు లేకుండా చేసి ఎలక్షన్కి వెళ్ళాలి ప్రజలు ఉన్నారు కదా నువ్వే కాదు కదా ప్రజలు ప్రజలేయాలి కదా ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఇటువంటి చీప్ ట్రిక్స్ చిల్లర చేష్టలు మానమని చెప్పి కూడా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ